ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తెలుగు దేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు గ్రామాలకు ఏ కార్యక్రమాలు అవసరం ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చేశాం ఈ రోజు ఒక్క నాయకుడైనా కనబడుతున్నారా 2.5 సంవత్సరాలు అయ్యింది ఎక్కడ కనబడట్లేదంటే ఒక ఎక్స్క్యూజ్ వాళ్ళందరికీ కూడా కోవిడ్ వచ్చింది కదా నేను గ్రామాల్లో తిరగలేమని కోవిడ్ వచ్చింది కోవిడ్ ఎల్లిపోయిందంతా అయిపోయింది పోని ఈ రోజైనా తిరుగుతున్నారంటే ఒక పథకం పెట్టుకున్నారు ఏంటి గడప గడపకి తిరుగుతామని రెండు గడపలు తిరిగిన తర్వాత చెప్పులు ఎప్పుడైతే చూపించారో మూడో గడప తొక్కే ధైర్యం కాదు ఆయన ముఖ్యమంత్రి గారి తాలూక సొంత జిల్లా కడప జిల్లాలో కూడా గడప గడపకి చేయలేనటువంటి దుస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందన్నది కూడా తెలియజేస్తున్నాను ఎందుకు తిరగలేకపోతున్నారు ఎందుకంటే హామీల మీద హామీలు ఇచ్చి ఈ రోజు ఒక్క హామీ కూడా ఈ రోజు నిలబెట్టుకోలేకపోతున్నారు ప్రజల దగ్గరికి వెళ్తే నిలదీసి అడుగుతారనే భయంతోనే కొంతమంది అధికారులు కొంతమంది వాలంటీర్లు కొంతమంది సచివాలయంలో ఉన్నటువంటి వ్యక్తులతో అక్కడక్కడికి వెళ్లి వాళ్ళకి అభిమానం ఉన్నటువంటి ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్లి టీ కప్పులో టీ తాగి అక్కడ నుంచి వెళ్ళిన దగ్గరికి వస్తున్నారు తప్పితే మనం ఏ రకంగా ధైర్యంగా వీధులంట మనం తిరుగుతున్నామో ఛాలెంజ్ చేస్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంతక పదింతల జనం మీరు అధికారంలో ఉన్నారు కదా తెచ్చి కొరసవాడ గ్రామంలో మీరు సభ పెట్టండి గ్రామ గ్రామానికి గడప గడపకి మీరు వెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడండి అప్పుడు మీ పరిపాలన ఎలాగుందో మేము ఒప్పుకుంటామని తెలియజేస్తున్నారు ఎక్కడాది చేసే దమ్ము ధైర్యం లేదు కాలం గడుపుకి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎలక్షన్లు వస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఇష్టానుసారంగా సంపాదించారు కదా ఇసుక మీద మందు మీద సిమెంట్ మీద ఇల్లు పట్టాల మీద భూ కబ్జాల మీద మైనింగ్ మీద అన్నిటి మీద సంపాదించున్నారు కదా ఎలక్షన్లు వచ్చినప్పుడు మనుషులు ఈ యొక్క ఓటర్లు అందరూ కూడా డబ్బులు ఇసిరేస్తే మా ఫ్యాన్ కి ఓటేయకుండా పోతారా అని అధికార మదంతో అహంకారంతో కూర్చొని ఉన్నారు ఏం తమ్ముళ్ళు మీరందరికీ కూడా అడుగుతున్నాను ఏం డబ్బులు ఇసిరేస్తే ఓట్లేసేటటువంటి గొర్రెల్లాగా మనం కనబడుతున్నామన్నది చెప్పాలి ఏం మనకు పౌరుషం లేదా ఓటు హక్కు మనది కాదా వాళ్ళు చిల్లరిసిరితే వాళ్ళకి ఓట్లేసేటటువంటి విధంగా కనబడుతున్నామా పని చేసే వారికే మనం ఓట్లు వేస్తాం రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచించే వారికే ఓట్లు వేస్తామన్నది వచ్చే ఎలక్షన్ లో నిరూపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేసుకుంటున్నాం ఆ రోజు కూడా చిలక్కి చెప్పినట్టు చెప్పాం దొంగ చేతికి తాళాలు ఇవ్వద్దయ్యా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్ష కోట్లు దోచుకున్నాడు 14 సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు రెండో ముద్దాయి మూడో ముద్దాయి కాదు ప్రథమ ముద్దాయిగా ఉన్నాడు ఆయనకే చేతికి తాళాలు ఇస్తే రాష్ట్రానికి ఏం చేస్తాడని ఆ రోజే చెప్పినా సరే అందరూ ఒక మోసులో ఉన్నారు ముద్దులు పెడుతున్నాడు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎక్కడ మీటింగులు పెట్టా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు చాలా సరదాగా యువతగా కనబడుతున్నాడని నేను ఇప్పుడు చెప్తున్నాను ఆయన కాదు యువత 72 సంవత్సరాలున్నా 22-27 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడికి ఎంత కండబలం గుండె బలం ఉంటుందో ఆ గుండె బలంతో పనిచేస్తున్నటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా పనికి రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు పక్కన ఒక పక్కన పెట్టమనండి రోజుకి 18-20 గంటలు పని చేయగలరు మన చంద్రబాబు నాయుడు గారు 5 గంటలకి మించి పని చేయకుండా ఎక్కడికి వెళ్తారో తెలియని విధంగా పడుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా సరే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారా ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి ఆడపడుచుల మీద ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు వరదలు వస్తున్నాయి తుఫాన్లు వస్తున్నాయి కానీ ఎక్కడ ఆయన ఇంటి నుంచి ఆయన ప్యాలెస్ నుంచి బయట అడుగు పెట్టకుండా ఎవ్వరికి కనబడకుండా దాపరికంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నారనంటే ఎంత పిరికివాడలాగా పరిపాలన కొనసాగిస్తున్నాడో మీరు అందరూ గమనించండి ఇవి మీకు పెద్ద పెద్ద విషయాలుగా కనిపించవచ్చు మాకేంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఏంటి చంద్రబాబు నాయుడు అయితే ఏంటి ముఖ్యమంత్రి మా దగ్గరికి రావాలా ముఖ్యమంత్రి ఎవరో మాకైతే ఏంటి ఎక్కడో కూర్చుంటారు మాకంతా మా ఇల్లు వరకేని మా ఇల్లు మా ఇంటి ముందు ఉన్న వీధి వరకే మా ఇదంతా కూడా ఉందా లేదా అని ఆలోచిస్తే మాత్రం ఈ రాష్ట్రం ఎక్కడ ముందు నడిచే ప్రసక్తి ఉండదు మనం భావితరాల గురించి ఆలోచించాలి మీ ఇంటిలోనే మీ పిల్లలు ఉంటారు మీ పిల్లల చదువు గురించి ఆలోచించండి మీ పిల్లలు పెద్ద అయితే వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచించండి అలాగే మీకు హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్ వ్యవస్థ గురించి ఆలోచించండి మీరు రైతుగా ఉంటే రైతాంగం గురించి వ్యవసాయం
గురించి ఆలోచించండి, అలాగే మీకు కావాల్సినటువంటి శానిటేషన్ గురించి ఆలోచించండి, మీరు ఇంటికి బయట పెట్టే రాత్రి అయితే చీకటి లేకుండా వెలుగులు నింపే కరెంటు గురించి ఆలోచించండి, వీధి దీపాల గురించి ఆలోచించండి, చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాల గురించి ఆలోచించండి, దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వచ్చే బీమా గురించి మీరు ఆలోచించండి, మన ఆడపిల్లలకి పెళ్లి చేస్తే పెళ్లి కానుక గురించి ఆలోచించండి, సంక్రాంతి గాని ఏదైనా పండుగ వస్తే సంక్రాంతి కానుక గురించి ఆలోచించండి అయ్యాలి. ప్రజలకందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చేశారు కాబట్టి. సంక్రాంతి పండుగ వస్తే కానుక ఇచ్చేవారు, ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా ఇచ్చేవారు, పిల్లలకి ఎవరైనా పెళ్లిళ్ళు చేస్తే పెళ్లి కానుక ఇచ్చేవారు, వ్యవసాయానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారు, సరైనటువంటి సమయానికి ఎరువులు ఇచ్చేవారు, జింక్ ఇచ్చేవారు, పొటాషియం ఇచ్చేవారు, ఎక్కడ గొడవలు లేకుండా వాళ్ళు పండించినటువంటి పంట కూడా సరైనటువంటి సమయానికి కొని వాళ్ళ డబ్బులు అకౌంట్ లో తిరిగి వేయించినటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఎవరో ఎక్కడో కూర్చుంటారనంటే ముఖ్యమంత్రి మన చుట్టూ తిరిగినటువంటి వ్యక్తి అనేది మీరెవ్వరు కూడా మర్చిపోవద్దు. మనం చేస్తున్నటువంటిది రాజకీయం కేవలం గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కాదు, ఇది వ్యవస్థ తాలూక రాజకీయం, రాష్ట్రం తాలూక రాజకీయం. ఇక్కడ గ్రామంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నుంచి ముఖ్యమంత్రి వరకు, పిల్లవాడు దగ్గర నుంచి ముసలివాడు వరకు అందరికీ ఆలోచన ఉండాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది అనేది మీరందరూ కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో కొరసవాడ లాంటి గ్రామం మళ్ళీ అభివృద్ధి చెందాలనంటే అది చేయగలిగినటువంటి దమ్ము సత్తా కేవలం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయన్నది మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి గతంలో చాలా సందర్భాల్లో అభిమానించారు, ఆశీర్వదించారు. ఈ రోజు కొన్ని కారణాల వల్ల అటువైపు కొంతమంది వెళ్ళినా సరే ఈ రోజు వాస్తవం తెలుసుకున్నారు. వీళ్ళంతా కూడా మోసం చేసే బ్యాచే అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే సామాన్య ప్రజలు కాదు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు బహిరంగంగా చెప్పుకుంటున్నారు, ఈడేంట్రా ఇలా తయారయ్యాడు, మాకు కూడా న్యాయం జరగట్లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఈరోజు తిట్టుకుంటున్నారు. కాబట్టి ప్రజలు కూడా విషయాలు గమనించండి, దయచేసి భయపడి మీ తాలూకా ఓటు హక్కుని మాత్రం ఏ ఒక్కరికో భయపడి వినియోగించే పరిస్థితి మాత్రం ఎప్పుడు కూడా తీసుకొని రాకుండా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకి మంచి చేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారిని మీరు అందరూ కూడా ఎన్నుకోండి. ఇంకొక విషయం చెప్పి నీకు ముగిస్తాను, ట్యాక్సులు ఛార్జీలు ఇందాక చెప్పాం ఏ రకంగా మీ అందరికి కూడా పెంచాడు, ఎప్పటికైనా సరే మన తాలూకా వ్యతిరేకతని, ఎప్పటికైనా మనం పడుతున్నటువంటి బాధల్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయకపోతే నేను ఎంత ఛార్జీలు పెంచినా సరే వీళ్ళేమీ మాట్లాడట్లేదు. రేపు ఏం చేస్తాడనంటే వాలంటీర్ కు ఒక మెషిన్ కు పంపించి మీరు ఈ రోజు ఇన్ని సార్లు గాలి పీల్చారు, దీనికి ఎంత ట్యాక్స్ కట్టండి అనే రోజులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో తీసుకొని వస్తారనేది మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. ఎందుకనంటారా, మన వాటర్ డ్రైన్ మీద ట్యాక్స్ పెంచారు, మన వాటర్ మీద ట్యాక్స్ పెంచారు, ఇల్లు మీద కూడా, చెత్త మీద కూడా ట్యాక్స్ పెంచారు, కుక్కల పందుల మీద కూడా ట్యాక్స్ వేయడం మొదలు పెట్టారు, అదే రకంగా బాత్రూమ్ మీద ట్యాక్స్లు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ చేపల కొట్టులు మాంసం కొట్టులు అది కూడా మాకు యువత గురించి చెప్పాలి, ఉద్యోగాలు అడిగితే ఎక్కడ నుంచి విదేశాల నుంచి కంపెనీలు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కనైతే చేపల కొట్టులు మటన్ కొట్టులు చికెన్ కొట్టులు పెట్టుకోండి అని చెప్పే ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఒకవైపు అనేది కూడా యువత మీరందరూ కూడా గ్రహించాలి. ఎంత కష్టపడి కంపెనీలు తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ప్రతి రోజు కష్టపడితే ఆయనకి ఏమన్నారు, గ్రాఫిక్స్ ముఖ్యమంత్రి, మాటల ముఖ్యమంత్రి అని అన్నాడు. ప్రతి జిల్లాలో కూడా ఆయన తెచ్చినటువంటి కంపెనీలు ఉన్నాయి, ఎంతో మందికి ఈ రోజు ఉపాధి ఆయన వల్ల ఈ రోజు కలుగుతుంది, అటువంటి కంపెనీలు కూడా ఈ రోజు తరిమి కొడుతున్నాడు. ఉన్న కంపెనీలైనా కాపాడడం ఒక ఎత్తు అయితే ఉన్న కంపెనీలని తరిమి కొట్టే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. ఏ ఒక్కరికి చూసినా సరే అందరికీ ఈ రోజు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజలు మీరే నిర్ణయించండి, రేపు నేను ఈ రోజు మాట్లాడి మీకు చెప్పగలను కానీ రేపు ఓటు వేసే బాధ్యత మీ అందరికీ కూడా ఉంది. అయితే నా నమ్మకం ఏంటంటే ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే ధైర్యంగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఖచ్చితంగా మీరే నెక్స్ట్ టైం గెలుస్తారయ్యా అని చెప్పి తెలుగుదేశం పార్టీని అందరూ కూడా మార్పు మొదలయ్యింది. ధైర్యంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి యొక్క దౌర్భాగ్య పరిపాలనకి శుభం కార్డు పలకడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందులో ముందుగా కొరసవాడ గ్రామం ఉండాలనేది నా తాలూకా కోరిక. కొరసవాడ గ్రామంలో ఒక మార్పు కానీ మీరు తీసుకొని రాగలిగితే మండలం మొత్తం వస్తుంది. ఎందుకంటే 10 మంది కూడా ఇక్కడికి వస్తారు, ఈ సెంటర్లోకి వస్తారు, మిమ్మల్ని అందరితో మాట్లాడతారు, మీతో చర్చిస్తారు. కాబట్టి మీ దగ్గరే ఆ మార్పు మొదలైందనంటే మండలంలో వస్తుంది.